పేదలను అన్ని రకాలుగా ఆదుకోవడమే కేసీఆర్ ఉద్దేశమని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోనే 216 మంది లబ్ధిదారులకు 2,04,05,000 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. గత 6 నెలల్లో 500 మందికి 5.29 కోట్ల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. పేదలను అన్ని రకాలుగా ఆదుకోవడమే కోసమే కేసీఆర్ గారు అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మొదటగా ఇచ్చిన 51,000 రూపాయల పెళ్లి ఖర్చులకు సరిపోవడం లేదని, ఇప్పుడు ప్రతి లబ్ధిదారులకు 1,16,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. సంక్షేమాన్ని మన తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించింది ఆదర్శంగానే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. ఇలా రైతుల విషయంలో కానీ పేదల విషయంలో కానీ అందరినీ ఆదుకుంటూ ఈ ప్రభుత్వం మనది, మీకు అండగా ఉంటుంది, మీరు ధైర్యంగా ఉండండి అని ఒక చేయి ఇచ్చి ఈ ప్రభుత్వం కాపాడుకుంటుందనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. మనం అందరం చాలా కష్టాలను చూసాం. మన పెద్దల కాలం నుంచి, మనం చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు పుడితే ఇంట్లో పరిస్థితి ఏముంటుందో మీ అందరికి తెలుసు. కొడుకు పుట్టిందనగానే ఇల్లంతా సంతోషంగా ఉంటారు. అదే ఆడపిల్ల పుట్టిందనగానే ఫస్ట్ భర్త మొక్కిరుస్తాడు. ఈ అత్తమామల సంగతి అయితే మనకు తెలియంది కాదు. ఆ పరిస్థితి పోవాలి. మగపిల్లవాడితో సమానంగా ఆడబిడ్డ కూడా బతకాలి. మేము ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వం చేయితనిస్తుంది. మీరు మురికి కాలువలలో కానీ చెత్త కుప్పల్లో ఆడబిడ్డను వేయద్దు. ఆ చిన్న పసికూనలను వేస్తుంటే కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఒక్కొక్కసారి మనం పేపర్లో టీవీలో చూస్తాం, కాలం మారిందని చెప్పుకుంటాం. ఇప్పటికీ ఇంత మారిన కాలంలో కూడా అలాంటి ఘటనలు మన కన్నముంగడ జరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితి పోవాలి. ఆడబిడ్డలను కాపాడుకోవాలని మొదట 51,000 రూపాయలు ఇచ్చాం. దాన్ని 75,116 చేశాం. మొన్న సంవత్సరం నుంచి దాన్ని 1,116 ఇచ్చి కేసీఆర్ ఒక పెద్దన్నగా, ఇంటి మేనమామగా ఆదుకొని ఒక ధైర్యాన్ని పేదల ఆడబిడ్డల కుటుంబాల్లో ధైర్యాన్ని నింపినటువంటి నాయకుడు మన కేసీఆర్ కాబట్టి ఈ 3 మందికి 5,29,74,000 రూపాయలు ఇచ్చాం. ఈ ఒక్కరోజే 216 మందికి 2,04,05,000 రూపాయలు ఈరోజు పంపిణీ చేస్తా ఉన్నాం.